ఏంటి రామానుజం లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నావు ఏంటి? చూడండి గురువు గారు, ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు, కోస్తే కర్నూలు మొత్తం జరిపోతాడు, వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట. ఏం కాంబినేషన్ అండి ఇది? కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఏంట్రా? ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు. ఏంటి చెప్తారు? అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే. ఓ అబ్బో, రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు, చివరికి ఏమైంది? రాముడి చేతిలో తుక్కు తుక్కు అయ్యాడు. ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. సరే, ఈ అంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను. ఒక్కడ సినిమా చూసావు కదా? చూశాను. భూమికను పెళ్లి చేసుకోవడానికి ప్రకాశరాజు నానా పాపాలు చేశాడు, క్లైమాక్స్ లో ఏమైంది? మహేష్ బాబు చేతిలో బట్టి గరిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు. అయితే ఇది జరగదా? అయ్యగారు, పూజమ్మ గారికి అనుమతించలేదు. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. ఒక్క నిమిషం గురుగారు. నాకు తెలిస్తే చంపేస్తాడు. వెతకండి, వెళ్ళి వెతకండి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. మా గురుగారు మామూలు కాదు, కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్, కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు, సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా. ఇలాంటి ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు. పదండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం. రండి బాబు. గురుగారు ఇలా కొట్టేశాడు. నిజం చేదుగా ఉంటుంది రామానుజం, అందరూ రిసీవ్ చేసుకోలేరు. వీడి చెప్తే ఎలా ఉంటే, ఇది బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో. చంగనాయుడు, నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా? నా క్వారీ నీకు నచ్చింది నిజమే, అందుకని దీన్ని నీకు అమ్మేయాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా? కొన్ని కుదరవు. నీ ధైర్యానికి కారణం గురువారి, వాడు జైల్లో ఉన్నాడు. పులి జైల్లో ఉండొచ్చు, పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయట ఉన్నావు. హలో సూరి, అమ్మాయి గారు ఇంట్లోంచి పారిపోయారు. అయ్యగారు, పూజమ్మ గారు ఇంట్లో పారిపోయారు. ఇంట్లో ఆరోనే కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడు అంటారా? నవ్వుతూ బతకాలరా అంటారు, ఈ నవ్వుతూ చచ్చిపోడు. నీకు కొంచెమే తెలుసు, పూర్తిగా తెలుసుకో నీకే ట్రై చేయవు. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది, నా దేవుడు కూడా ఆపలేడు. నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం బాబు, నా నడు సెట్ అయిపోయింది బాబు, సెట్ అయిపోయింది. నా నడు సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను. మరి పారిపోతా చూసి ఆరు పారిపోతారు వాళ్ళని చూసి. మలేషియా ఏరియాలో దూరుండు. ఏం రా సోడా, మా ఎంకన్న ఎమ్మడ పడుతుంది. వాడేం చేసిండో ఎరకేనా అన్నా? ఈ రోజు
పోటీ చేస్తున్నారంటే అది మనందరికి గర్వకారణం. సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సారీ సార్. ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను సార్. అది వచ్చేసాడు సార్. మూర్తి గారి దగ్గర పోయి యూరో ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసాను. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంటు పోకూడదు, కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు ఆయన ఏం తక్కువ? ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. సమయ బంబ వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీ ఉండండి రా. చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీ ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. 5వ తారీఖు అంటే అది అయ్యో బాబు ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి ఏంటో తిప్పు తిప్పు. బాబు మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు. ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరేమన్నా చెప్పు. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్లా? ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. దొంగ నోట్ల ఏంటలే నోరేళ్ళు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ సెట్లు అమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పుకుంటావా? ఆవేశపడకండి పబ్లిక్, ఏదో ఉంటది. సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడు ఓటేస్తే సర్వనాశం అయిపోతాడు. ఇంత చెప్పాక కూడా బుద్ధిన వాడేవాడు వాడు ఓటేయడు. మరి వాళ్ళేస్తారు. దీక్షిత్ బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడతాయి. సోడా సాంబయ్య ఉంటే కంపేస్తా జంప్. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసి అన్నమాట. అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లనవుతారేమరా? మా ఎంకన్నంటే ఇవ్వడానుకున్నవరా? సాక్షాత్ ఎంకట రమణ మూర్తి. మరి ఆ సామి మా ఎంకరతోని నిజం చెప్పించిండు. అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? అరే అదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఊరుకో పెద్దమ్మా, ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే నా వెంట పడ్డాడు. మీరు ఉండండి, అంతే అంతే.